క్రికెట్లో ముఖ్యంగా మన భారత జట్టు క్రికెట్లో అశ్విన్ చాలా మంచి తెలివైన ఆటగాడు. అతని కారణం వల్లనే క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పుకునే మ్యాన్కైండింగ్ను ఐసీసీ కూడా రన్అవుట్గా మార్చింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్లో కూడా అశ్విన్ ఇలాగే తన తెలివిని ప్రదర్శించి స్టీవ్ స్మిత్ను నానా ఇరకాటంలో పెట్టేశాడు. జరిగింది ఏంటి అంటే, మూడో రోజు ఆట సందర్భంగా మానస్ లబుషేన్ స్ట్రైకింగ్లో ఉన్నాడు. అప్పుడు అశ్విన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో స్టీవ్ స్మిత్ నిలబడి ఉన్నాడు. అశ్విన్ బంతి వేయడానికి ముందు రాగానే స్మిత్ కూడా అలవాట్లో పొరపాటు క్రీజ్ దాటి ముందుకు వచ్చేశాడు. అయితే అశ్విన్ ఇది చూడకుండా ఉంటాడా, వెంటనే బంతి విసరకుండా చటుక్కున వెనక్కి తిరిగి స్మిత్ వైపు చూశాడు. అంటే నేను రన్అట్ చేసేస్తానన్నట్టుగా అనమాట. అది చూసిన స్మిత్ గబుక్కున వద్దు వద్దు చేయొద్దు, నన్ను ఏం చేయొద్దు అన్నట్టుగా వెనక్కి మళ్ళీ క్రీజ్లోకి పరిగెట్టేశాడు. అయితే అప్పుడు అశ్విన్ నవ్వుతూ మళ్ళీ బౌలింగ్ చేయడానికి వెళ్ళాడు. తనను అవుట్ చేయకుండా అలా వార్నింగ్ ఇచ్చినందుకు ఇక స్మిత్ కూడా అశ్విన్కు థమ్స్ అప్ చూపించాడు. స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తూ ఇదంతా చూస్తున్న కోహ్లీ తన నవ్వును ఆపుకోలేక పెద్దగా నవ్వేశాడు. దీనికి సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. కాగా క్రికెట్లో మ్యాన్కైండింగ్ను రన్అట్గా మార్చడానికి కారణం ఎవరంటే అందరూ చటుక్కున్న అశ్విన్ పేరునే చెప్తారు. ఈ వెటర్నర్ స్పిన్నర్ తన మ్యాన్కైండింగ్లతో ఆట గమనాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంటాడు. ఐపీఎల్లో కూడా ఇలాగే చేశాడు పలుమార్లు. అయితే ఇక దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మరి అశ్వినా మజాకానా అంటున్నారు.